हाय एवरीवन वेलकम बैक टू अभ्यासन चैनल తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే బ్యాంక్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఫ్రీ కోచింగ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫ్రీ కోచింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో గనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చిన ఈ నోటిఫికేషన్ తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీసీ హైదరాబాద్ను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రావడం జరిగింది. సో ఇది ట్రైబల్ వెల్ఫేర్ అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, అప్లికేషన్ ఫర్ ఫ్రీ కోచింగ్ టు ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ప్రొబేషనర్ ఆఫీసర్ అంటే బ్యాంక్ ఉద్యోగాలకు మీకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫ్రీ కోచింగ్ టైంలో మీకు హాస్టల్ ఫీజు వాళ్ళే ఇస్తారు, బస్సు అంటే మీకు కోచింగ్ సంబంధించినటువంటి బస్ పాసు అంటే ఛార్జెస్ కూడా వాళ్ళే ఇస్తారు, ఇంకా బుక్స్ కూడా సంబంధించిన అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆన్లైన్ టెస్ట్ కూడా అమౌంట్ ఇస్తారు, మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా గవర్నమెంటే మీకు భరిస్తుంది. సీట్ వస్తే చాలు. చూద్దాం సార్, ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేద్దాం సార్. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఫ్రీ కోచింగ్ టు ఎస్టీ ఎస్సీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఫర్ ఐబీపీఎస్ ప్రొబేషన్ ఆఫీసర్ అంటే అసిస్టెంట్ మేనేజర్ అండ్ క్లర్క్స్ అండి. తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీసీ ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఆల్ ఓవర్ తెలంగాణ అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్టీ ఎస్సీ అండ్ బీసీ కెన్ అప్లై అన్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది, చూసుకోండి ఒకసారి ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసి అబో 18 ఇయర్స్ ఉండాలి. క్యాండిడేట్స్ బిలో వాళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి 30 లాక్స్ బిలో ఉండాలి. ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో లేదా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ లేదండి ఇది కోచింగ్, చూసుకోండి ఒకసారి. అది ఓన్లీ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఐబీపీఎస్ వాళ్ళైతే కోచింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు బ్యాంకుకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. చూడండి ఒకసారి, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకుంటే ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి 75% షెడ్యూల్ క్యాస్ట్కి 15% బ్యాక్వర్డ్ క్లాసెస్ 15% అంటే ఏం లేదండి, 175 సీట్లు ఎస్టీ వాళ్ళకు ఉంటాయి, 15 సీట్లు వచ్చేసి ఎస్సీ వాళ్ళకు ఉంటాయి, 10 సీట్లు వచ్చేసి బీసీ వాళ్ళకు ఉంటాయి. ఇక ఉమెన్స్ పిహెచ్ వాళ్ళకి మొత్తం కలుపుకుంటే వేరే ఉంటుంది, చూసుకోండి ఒకసారి ఈచ్ కేటగిరీ. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ కోటా కూడా ఉంటుందండి, చూసుకోండి ఒకసారి. మొత్తం మన తెలంగాణకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ కోటా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామ్ పెడతారు లేకపోతే మీ యొక్క డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ సెలెక్షన్ చేస్తారు. నా తెలిసినంత టైం తక్కువ ఉంది కాబట్టి ఎగ్జామ్ పెట్టకపోవచ్చు, మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ సెలెక్షన్ జరుగుతుంది, చూసుకోండి. ఇక్కడ జరిగింది గ్రాండ్ పర్సంటేజ్ అంటే ఒకవేళ ఎగ్జామ్ పెట్టకపోతే కనుక మీ 10th ఇంటర్ డిగ్రీ అన్ని మార్క్స్ని కూడా చూస్తారండి, దాంట్లో వచ్చిన మెరిట్స్ వాటిని చూస్తారు. అది కూడా చూసుకోండి ఒకసారి. అప్లికేషన్ ఫామ్స్ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, నేను చూపిస్తాను. మనకు నోటిఫికేషన్ లాక్ డేట్ అయితే ఇక్కడ చూడండి ఒకసారి. లాక్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫామ్స్ అని ఇచ్చారు కదండి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో లాక్ డేట్ వచ్చేసి 10/10/2023 అంటే మనకి ఇంకా పెంచారు, టైం ఇంకా ఉందండి, టెన్షన్ పడకండి. సో ఇక్కడ నోటిఫికేషన్ మాత్రం ఆల్రెడీ లాక్ డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే మీకు 3rd వరకే ఉంది, కానీ 10th వరకు పెంచారు. ఇంకా మనకు 1 వీక్ టైం ఉంది, ఆన్లైన్ కాబట్టి వీలైనంత త్వరగా చేసుకోవచ్చండి. ఇక ఇక్కడ చూడండి, మీకు మెస్ అండ్ అకామిడేషన్ చేయాలి అంటే హాస్టల్ ఫీ పర్ మంత్ 4,500 ఇస్తారు, చూడండి ఒకసారి. తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్ 1,000 రూపీస్ ఇస్తారు పర్ మంత్కి. మనకి బుక్ ఫండ్ వచ్చేసి 700 రూపీస్ ఇస్తారు. ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం 350 రూపీస్ ఇస్తారండి ఒకరికి. సో చూసుకోండి, అది కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డు అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అదే ఇంకో సర్టిఫికేట్ కూడా. గైడ్ లైన్స్ టు బి ఫాలో ఇచ్చారు. ఇక్కడ మార్క్స్ అన్ని కూడా స్కాన్స్ అప్లోడ్ చేయని చెప్పారు కానీ ఎవరీ క్యాండిడేట్ బ్రింగ్ హీజ్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ టీసీ ఫర్ వెరిఫికేషన్, చూడండి సార్. సార్ వెరిఫికేషన్ అప్పుడు ఒకసారి తీసుకొని రావాలని చెప్పి అంటున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. సో చూసుకోండి ఒకసారి. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. చూడండి, ఇక మీ క్యాండిడేట్ నే ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్టు, నేటివ్ డిస్ట్రిక్ట్, ఫిజికల్ ఛాలెంజ్ ఉందా లేదా, ఆక్యుపేషన్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డిస్టిక్, మండల్, విలేజ్, స్ట్రీట్, హౌస్ నెంబర్, పిన్కోడు, 10th ఇంటర్ డిగ్రీ డీటెయిల్స్ చూసుకోండి ఇక్కడ. తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎంబీఏ ఇంకా
వేరే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చేశారా లేక ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ అయితే ఎస్ అండ్ నో అండి ఇవ్వండి. ఇంతకుముందు ఏమైనా కోచింగ్ తీసుకున్నారని అడుగుతున్నారు. ఇక్కడ నో అయితేనే మీకు ఎలిజిబుల్ అవుతుంది, ఎస్ అయితే అవ్వదు. మీరు ఖచ్చితంగా ఫోటో, సిగ్నేచరు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, టీసీ, ప్రొవిజనల్ కాన్వకేషన్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ అంటే సబ్మిషన్ అయిపోతుంది. లాస్ట్ ఇక్కడ అగ్రిమెంట్ ఉందని అగ్రిమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబరు, అప్లికేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ దీనికి సంబంధించి లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.